సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్ష, సగం మంది అభ్యర్థులు గైర్హాజరు. తల్లి పరీక్షా కేంద్రంలో బాబు మహిళా కానిస్టేబుల్ ఆలనలో. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో యాలల మండల విద్యార్థుల ప్రతిభ. కొడంగల్లో అట్టహాసంగా ప్రజాపాలన విజయోత్సవ సంబురాలు. లగచర్లలో పర్యటించిన ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోత్ హుసేన్ నాయక్. ఎంపీ డికే అరుణ, ఈటల రాజేందర్ అరెస్ట్, నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలింపు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, వికలాంగుల హక్కుల పోరాట సమితి రిలే నిరాహార దీక్ష. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో 2వ రోజు జరిగిన గ్రూప్ 3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కాగా పరీక్షకు కేవలం 43.82% మాత్రమే అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. తాండూరు పట్టణంలోని 11 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 3215 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 1409 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పరీక్షకు 1806 మంది అభ్యర్థులు గైర్హాజరు అయ్యారు. దీంతో 43.82% అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. తాండూరు పట్టణంలోని పరీక్షా కేంద్రాలను సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పర్యవేక్షించారు. గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు శర్లింగంపల్లి నుండి వచ్చిన కృష్ణవేణి అనే మహిళ పరీక్షకు హాజరైంది. అదే కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ కృష్ణవేణి బాబును ఏడవకుండా జోకొడుతూ తన సొంత బాబులా చూసుకుంది. పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేయడానికి వచ్చిన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఈ దృశ్యాన్ని చూసి మహిళా కానిస్టేబుల్ నర్సమ్మను అభినందించారు. మా పేరు కృష్ణవేణి, మేము లింగంపల్లి నుంచి వచ్చినామండి. ఇక్కడ సెంటర్ ఇది, అసలు యాక్చువల్గా మా వికారాబాద్ డిస్ట్రిక్ట్, మమ్మీ వాళ్ళది. సో ఎగ్జామ్ కోసం వచ్చాను ఇక్కడ. మా బాబు 5 మంత్స్, సో ఇప్పుడు ఉన్నా కూడా మాకు జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్ కోసం వచ్చాము ఇక్కడ. వీళ్ళు మా బాబుని చూసుకున్నందుకు మీ పిఎస్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్. రాష్ట్ర స్థాయిలో ఖమ్మంలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ యాలల విద్యార్థులు తమ సత్తా చాటారు. జెడ్పీహెచ్ఎస్ యాలల పాఠశాలలో చదివే 3 విద్యార్థులు అథ్లెటిక్స్ డిస్కస్ త్రూలో పాల్గొన్నారు. 8వ తరగతి చదివే శివకుమార్ 3వ స్థానంలో, బాలికల విభాగంలో అర్చన 6వ స్థానం, నందిని 8వ స్థానంలో నిలిచారు. వీరిని పాఠశాల జీహెచ్ఎం మరియు మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి, ఏఏపిసి రమాదేవి తదితరులు అభినందించారు. ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలలో మరి జిల్లా స్థాయిలో మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల బాలుర యాలల నుండి డిస్కస్ త్రోలో జి అర్చన, సి నందిని, వి శివకుమార్ 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు పాల్గొని జిల్లా స్థాయిలో ఎంపికై 14లో ఈ డిస్కస్ త్రో ఈవెంట్లో 15, 16, 17 తేదీలలో ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని మరి వి శివకుమారు 3వ స్థానం పొందినందుకు మా విద్యార్థిని అభినందిస్తూ, అట్లే అర్చన నందిని కూడా 6, 8 స్థానాలు పొందారు. 20 మందిల పాల్గొన్న ఆ పోటీలో పాల్గొని మరి శివకుమార్ 3వ స్థానము, నందిని అర్చన 6, 8 స్థానాల్లో పాల్గొన్నందుకు విద్యార్థులను అభినందిస్తూ, అట్లే మా పీటీ గారు కూడా వాళ్ళకి మంచి ప్రాక్టీస్ చేయించి
రాష్ట్ర స్థాయిలో పాల్గొని మరి ఈ విద్యార్థి మూడో స్థానం పొందినందుకు మా పీడీ గారిని కూడా అభినందిస్తూ, వీళ్ళు ఇంకా అండర్ 14 కాబట్టి ఇంకా మంచి వయసు ఉంది వాళ్ళకు, ఇంకా అండర్ 17 అండర్ 19లో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి మంచి మళ్ళీ ప్రాక్టీస్ చేయించి మళ్ళీ జరిగే పోటీలలో నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకా ఏ ఈవెంట్లలో కూడా మా పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ వాళ్ళని అభినందిస్తున్నాం. వీళ్ళు ముగ్గురు ఎన్నికై రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నారు అండర్ 14 14 అంతకంటే తక్కువ సంవత్సరాల వయసు గల దాంట్లో ఈవెంట్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. దీంతో సోమవారం కోడంగల్లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ సభ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహిళలకు ఉచిత బస్సు, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలను అందించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, కొడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, రమేష్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోత్ హుసేన్ నాయక్, ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డిలతో కలిసి పర్యటించారు. స్థానిక మహిళలు బాధిత కుటుంబ సభ్యులతో సమావేశమై ఫార్మా కంపెనీకి భూసేకరణ ఇటీవల జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఈ క్రమంలో మహిళలు పలు విషయాలను ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లారు. కొందరిని అకారణంగా అరెస్ట్ చేశారని తెలిపారు. అర్ధరాత్రి లగచర్లలో విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ నిలిపివేసి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసుల తీరుపై కమిషన్ సభ్యులు జిల్లా ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని, గిరిజనులను వేధిస్తే సహించేదే లేదని ఎస్టీ కమిషన్ సభ్యులు స్పష్టం చేశారు. రైతుల నుండి భూసేకరణ చేసేటప్పుడు స్థానికంగా ఉన్న ల్యాండ్ వాల్యూను బట్టి వారికి డబ్బులు చెల్లించి వారి అనుమతితోనే భూములు ఇస్తేనే తీసుకోవాలని, వారి నుండి దౌర్జన్యంగా భూమిని తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని హుసేన్ నాయక్ అన్నారు. మీరు ల్యాండ్ పూలింగ్ కావాలి, కొడంగల్ డెవలప్ కావాలి, కొడంగల్లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనే గొప్ప ఆలోచన, నేను దాన్ని స్వాగతిస్తున్నా, తప్పులు పట్టట్లే. కానీ దీంతో పాటు ఇక్కడ ఉన్న అమాయకులు, గిరిజన బిడ్డలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ల్యాండ్ పూలింగ్ చేసే విధానంలో మీరు తప్పు చేస్తున్నారు. మీరు ల్యాండ్ కావాలని అడిగితే వాళ్ళు అవసరమైతేనే ఇస్తారు. బలవంతంగా తీసుకోవడానికి మీకు రైట్స్ లేవు, మీకు రైట్స్ లేవు. ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కావాలో, ఇప్పుడు ఇక్కడ స్థానికులు నడుస్తున్న రేటు ఏం నడుస్తుందో ఆ రేటు ఇవ్వాలి. కానీ మేము గవర్నమెంట్ వాల్యూ ఇస్తాం అంటే కుదరదు. 1 కోటి రూపాయల ఎకరం ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ రేటు 10 లక్షలు ఉంటే 10 లక్షలు ఇస్తావా? కరెక్ట్ కాదు కదా. దీనికి ఇంకా డబ్బుతో ముడిపడింది కాదు, ఇక్కడ సెంటిమెంట్తో ముడిపడింది. వాళ్ళ పూర్వీకులు తాత తండ్రుల నుండి ఇక్కడ బతికి పోషించి పెద్దగైన పబ్లిక్, ఇక్కడ అలాంటి వాళ్ళు ఊరు వదిలిపోవాలి. ఇక్కడ ఉన్న ల్యాండ్ 1 ఎకరమో 2 ఎకరాలో 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళ కుటుంబీకులు 4 5 ఉంటారు, పెద్ద కుటుంబం ఉంటుంది. మరి అలాంటి కుటుంబీకులకు నేను 120 గజాలు ఇస్తా, 10 లక్షల రూపాయలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అనే కొన్ని మాటలు కొంతమంది చెప్తుంటే ఇన్నా, అది కూడా వాళ్ళు ఏదో అంటున్నారు. కానీ వీళ్ళు అంటున్నది ఏంది, మేము అసలు ల్యాండ్ అయ్యాం, మాతో కూర్చున్న విధానం బాగాలేదు, మాటలో మాట్లాడిన విధానం బాగలేదు, దొంగతనంగా వస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మీ లమడోళ్ళకి సంగతి ఏంది, మీ కథ ఏంది అని చెప్తున్నాను అని వాళ్ళు కొంతమంది అనేక రకాలుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, నేను ఆల్రెడీ ఇప్పుడు ఆఫీసర్ కూర్చో, జిల్లా ఆఫీసర్లు, స్టేట్ ఆఫీసర్లు, కొంచెం కిందికను
గోపి దొంగతనం చేయలేదు, మేము మాగమంగాలు చేయలేదు, ఎవరిదీని పైన పోలే. ఏదో మా మా ఆస్తి కోసం మేము పోటాడుతున్నాం. మా స్థిర ఆస్తులు ఇవి, మా తాత ముత్తాతల నుంచి ఆస్తులు మేము కాపాడుతున్నాం. మేము బతుకుతున్న ఆస్తులు ఇవి, మేము ఎవరి దగ్గర రూపాయి పైన అడుగుతలే. మాది మాకే చాలా, మాకు ఏమవుతుందని అడుగుతున్నాం. కానీ దయచేసి ఈ విషయం పైన మాత్రం సార్. ఇంకోటి చాలా ఏమైందంటే పోలీసు వాళ్ళ వ్యవస్థ కూడా ఎట్లయిందంటే నీకు ఫోటోలు రావాలంటే ఎన్కాలన్నటువంటి వాళ్ళందరూ రమ్మని చెప్పారు. నేను ఈ బలవంత సంఘం ముందు తీసుకునే అవసరం లేదు. ఇంకేమైనా కావాలంటే చూసుకుంటారు వాళ్ళు. లేదు వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ లైఫ్ లో ఏం కావాలో అని మొత్తం మీరు తీర్చితే సార్ ఏ చేసిన బలవంతంగా ఇక్కడమ్మా ధులీకరమ్మాకుని ఆవతాయి బ్యాసతో బాధకరం లడాయి మత్కరం కొట్టాడు కోసుడు అని చూసరకుండే మీ తండాలో వేరేటో దాన్ని మీరు ఇది కూడా చెప్తున్నా. ఆల్రెడీ కొంతమంది మీ పేర్లు ఐడెంటిఫై అయినాయి. ఇందులో కొంతమంది బయట వాళ్ళు వచ్చి కూడా నెట్టేది వెనకాల నుండి నెట్టేసి మిమ్మల్ని చూసేసి మిమ్మల్ని అమ్మా మీరు ఒకటి చెప్తానా, మీరు చేసింది కాదు ఇది. వెనకాల 100-200 మంది తయారయ్యారు, కొంచెం గడబడిలో తోసిపడేసి మీరు ఇరికిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఈ తండాలు అయినప్పుడు మీరే ఇరుకుతారు, ఇంకోరు ఇరుకరు. అర్థమైందా? మీరు ముందుంటారు, వాళ్ళు ఎన్నుకుంటారు, వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? అమాయకులు మిమ్మల్ని ఇరికిస్తారు, మీరు బలవుతారు. అలాంటి వాళ్ళు నీ తండాలు రానియకుడి. ఎవరైనా బయట వాళ్ళు బయట వ్యక్తులైనా వస్తే మా బాధ మేము తీర్చుకుంటాం, మా మాట మేము మాట్లాడుకుంటాం. కలెక్టర్ వచ్చినా ఎస్పీ వచ్చినా ఇంకెవరు వచ్చినా మీరు కూర్చోండి సార్, అది చేరియేది. మీరు ముందు కూర్చోరి, మీకు కావాల్సిన పనులు మాట్లాడు, సర్దుకుంటే చేసుకోరి, లేదంటే ఆపేది. అర్థమైనా? ఏమైనా మీకు ఇబ్బంది కలిగింది అనుకో నాకు కాల్ చేయండి. ఇగో మాకు బలవంతంగా మేము ఇది చేస్తున్నారని మాకు చెప్పండి. మిగతా నేను చూసుకుంటా. నేను నంబర్ ఇచ్చినా కానీ అంత మరి సరే చదవ మిల్ చూపించి గ్రామ్ అప్పుడు వెబ్సైట్ సార్ ncstgram.gov.in మరి నా హుస్సేన్ నా గారి డాట్ ఆఫ్ హుస్సేన్ బ్యాంక్ సార్ మాట్లాడతాను.
సెక్యూరిటీ ఎందుకు? ఆ తిప్పతండి సార్ ఎవరు? ఆ సార్ వెంకట ఎందుకు సెక్యూరిటీ ఇంతగానో? మా ఇంత కష్టపడుతున్న మాకు ఇన్ని రోజుల నుంచి ఎవరు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఎంత బాధపడుతున్నా మాకు తెలీదా? తెలుసు కదా సార్, అలా మాట్లాడితే పెయిడ్ బ్యాచ్ అండి మేము. సరే అమ్మా నేను మాట్లాడతాలే. ముందైతే మీకు భయం వదిలేసి మీ ఊళ్ళో మీకు పని చేసుకుని మీ యథావిధిగా నడుగుని ఆపిస్తాలే అమ్మా, నేను ఆపిస్తి చేస్తాను. అందు అవసరం లేదు. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఎంత బాధపడుతున్నా మాకు తెలీదా? తెలుసు కదా సార్, అలా మాట్లాడితే పెయిడ్ బ్యాచ్ అండి మేము. సరే అమ్మా నేను మాట్లాడతాలే. ముందైతే మీకు భయం వదిలేసి మీ ఊళ్ళో మీకు పని చేసుకుని మీరు యథావిధిగా నడుగుని ఆపిస్తాలే అమ్మా, నేను ఆపిస్తి చేస్తాను. అందు అవసరం లేదు, అవసరం లేదు. పోలీసు ఇంకోటి కొంతమంది పల్లెషన్ కలిసి ఉన్నాయి, అందులో కోసం కరెంట్ షాట్ పెట్టుకుంటున్నారు, చెప్పలేము. రాత్రి వేళ వీళ్ళంతా ఒక 20 మంది లేడీస్ అంతా కలిసి పోలీసులు వస్తున్నారని చెప్పేసి వీరేదగ్గా ఉంటున్నారు సార్. ఏం చేస్తారమ్మా నువ్వు చేస్తారా? లేడీస్ పోలీసు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అంటే బ్యాక్ పెట్టిస్తున్నారు సార్. నైట్ ఏం జరిగిందో కూడా తెలియదు అసలు. ఆ నైట్ పవర్ ఆఫ్ ఎస్టీ కమిషన్ సభ్యులు లగచర్లకు రానున్న విషయాన్ని తెలుసుకున్న గిరిజన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు తమను అకారణంగా అరెస్ట్ చేశారని, స్వేచ్ఛగా తమ ఎస్టీ కమిషన్ దృష్టికి తమ అభిప్రాయాలను తెలుపుదామనుకున్నామని, కానీ అవకాశాన్ని పోలీసులు ఇవ్వలేదని రామ్జీ రాథోడ్ అసహనం వ్యక్తం చేశారు. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పర్యటనతో వెళ్తుండగా తాడూరు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్మా విలేజ్ నిర్మాణం కొరకు భూసేకరణ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. భూసేకరణ నిమిత్తం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిజన్ మరియు సబ్ కలెక్టర్ లింగారాయ గారు, ఇతర ప్రభుత్వ అధికారులు భూసేకరణకు వెళ్ళిన సందర్భంలో అక్కడి రైతులు వారిపై దాడి చేయడం ఎంతో బాధాకరం. ఈ దాడిని ప్రేరేపించినటువంటి ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇతర పార్టీల నేతలు కావచ్చు, ప్రతిపక్షం కానీ అధికారపక్షం కానీ ఎవరైనా నిజమైన దోషులను శిక్షించి అక్కడ అరెస్ట్ అయినటువంటి అమాయక గిరిజన రైతులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా భూసేకరణలో భాగంగా ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని అనుసరించి చట్టానికి లోబడి భూసేకరణని పారదర్శకంగా నిర్వహించి రైతులకు
రైతుల ఆమోదం మేరకు రైతులకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దుద్యాల మండలం లగచర్ల వెళ్తున్న ఎంపీ డికే అరుణను మొయినాబాద్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో అరెస్ట్ అయిన బాధిత రైతు కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన బీజేపీ నాయకులను ఎంపీ డికే అరుణ మరియు ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వరరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీలను అడ్డుకున్న సమయంలో పోలీసులకు ఎంపీలకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. డికే అరుణ పోలీసులతో ముందు మీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలని అన్నారు. పాలన చేత కాకపోతే ఎంపీలను అడ్డుకుంటారా అంటూ డికే అరుణ మండిపడ్డారు. ఈటల రాజేందర్ పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయ్యో సార్, అవి మీరు ఇచ్చిన చట్టాలే, మీరు ఇచ్చిన చట్టాలు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంతే తప్పదు సార్, తీసుకోవచ్చు సార్. అరెస్ట్ చేసుకుంటున్నాం సార్, ఇక మీరు అరెస్ట్ చేసే ప్రశ్న అనొద్దు. మీరు అది మీరు వాళ్ళ చట్టాన్ని మీరే మీరు వ్యతిరేకించినట్టు సార్. చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మీరు ఇచ్చిన చట్టమే అది. ఇక అందులో 151 కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పాను సార్. సింపుల్ ఓపెన్, దిస్ ఇస్ ద లా, దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ ద లా సార్. ఎవరికైనా చట్టబద్ధంగా ఉంటాయి, ఆయన అన్యాయంగా కేసులు పెట్టవచ్చు, ఆయన కాన్స్టెన్స్ లో పోకుండా అడ్డుకోవచ్చు. ఇట్ గోస్ లైక్ దిస్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ ముందర నార్సింగ్ పిఎస్ కు తీసుకోవచ్చున్నారు కోచ్ కి ప్రతాప్ రెడ్డి సార్, నేను మీ నంబర్ పెడతాను, ఆయన చెప్పండి. అమ్మని అరెస్ట్ చేశారు, నార్సింగ్ పిఎస్ తీసుకొచ్చారు.
కేసీఆర్ మించిన నియంత్రణగా తయారైన 11 గంటలకే అహంకారం అధికారంతోనూ అహంకారంతోనూ పూర్తిగా పేటరేగిపోతున్నాడు. నా నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఆయనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏముంది? నా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని పలకరించాల్సిన బాధ్యత నాకు ఉన్నది. నన్ను ఇది అడ్డుకోనాలి, మొన్న అట్లా అడ్డుకున్నావు, ఆ రోజు అట్లా అడ్డుకున్నారు, ఇది ఒక్కరోజే మళ్ళీ ఎప్పుడైనా పోవచ్చు అన్నారు. మరి ఈరోజు ఎందుకు అడ్డుకుంటుందన్నా? దేనికోసం అడ్డుకుంటున్నారు అంటే ఆ ప్రజలని భయభ్రాంతులు మీరు గురి చేసి వాళ్ళ మీద వరదలు బలవంతంగా మీరు భూములు లాక్కుంటే వాళ్ళని ఈ రోజు రేపు పొద్దున వాళ్ళని అందరినీ బలవంతంగా భూములు లాక్కొని నీవు ఎవరికైతే ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వాలనుకున్నావో ఆ భూములు ఇవ్వడానికేనా? అందుకని మమ్మల్ని బోధిస్తలేవా? బలవంతంగా భూములను తీసుకొని మమ్మల్ని బోధిస్తలేవా? తస్మాత్ జాగ్రత్త. ఆ ఫార్మా కంపెనీ ఎవడైనా కానీ రేపు అక్కడ ఫార్మా కంపెనీ పెట్టడానికి వచ్చేవాడు ఉండే తమ్ములు ఉండాలా? ఒక రైతుల భూములన్నీ తీసుకొని ఇష్టం లేకుండా బలవంతంగా ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి నీ వెనుకే బలవంతంగా భూములు లాక్కొనిస్తున్నావు? రాష్ట్ర అభివృద్ధిలో టీఆర్ఎస్ వర్గాలు కొన్ని రెచ్చగొట్టు వ్యాఖ్యలు చేస్తున్నాయి, అది బీజేపీ చాతగానే దద్దమ్మ అంతకంటే ఏం మాట్లాడతాడు? అరే నీకు దమ్ముడు ఉంటే నువ్వు ఆ రైతులు నువ్వే ఒప్పించుకోవచ్చు కదయ్యా, నీ నియోజకవర్గమే కదా, నీవే కదా ఎమ్మెల్యేవు, నువ్వెందుకు ఒప్పించలేకపోయినావు? చాతగానే దద్దమ్మ ముఖ్యమంత్రి, నీ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ లేకుండా కలెక్టర్ మీద కొట్టిందని చెప్తున్నావు, అదే కరెక్ట్ నా మీద దాడి జరగలేదన్నాడు. నీ నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఆ రైతుల యొక్క కష్టాలను బాధలను అర్థం చేసుకునేటువంటి సన్యాసి ముఖ్యమంత్రి వాళ్ళ కడుపు తెలియదు, వాళ్ళ బాధ తెలియదు, నీవు అందరితో ఎవరితో నీవు ఫార్మా కంపెనీలతో నువ్వు లోబుట్టుపోయిపోయి నువ్వు వాళ్ళతో ఇదైపోయి పేదవాళ్ళ భూములు లాక్కోనికి నువ్వు తయారైపోయి ఇక్కడ రాజకీయాలు మాట్లాడతావా? నువ్వు రాజకీయాలు ఆ ఊళ్ళో అన్ని పార్టీలో వాళ్ళు ఉంటారు, ఒక ఊళ్ళో ఒక పార్టీ వాళ్ళు ఉంటారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరా ఊళ్ళో? సచ్చు ఆ రోజు ఏమైంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? కూర్చోండి మీరు కూర్చోండి. కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, వికలాంగులకు 6,000, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు గీతా కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి 23 వరకు రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు VHPS జిల్లా అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముదిరాజ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకుంటే రాష్ట్రంలో అందరు పింఛన్దారులతో కలిసి ఈ నెల 26న ఇందిరా పార్క్ లో మహాధర్నాను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో VHPS జిల్లా జనరల్ సెక్రటరీ బాలరాజ్ గౌడ్, వికారాబాద్ మండలాల అధ్యక్షులు రమణాచారి, లలిత, యేసు, మల్లేశం, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా మీద మన గడ్డం ప్రసాద్ గారు కూడా ఉన్నారు, ఆయన విదేశాలలో పర్యటన చేసి ఇప్పుడే వచ్చేసాడు. రెస్ట్ మీద నడుపు మన గడ్డం ప్రసాద్ సార్, మన స్పీకర్ గారు కంపల్సరీ స్పీకర్ సార్ గారు కూడా మన రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి ఒత్తిడి తీసుకొని పోయి మన కంపల్సరీ
6,000 పింఛన్ కంపల్సరీ చేపిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు వికారాబాద్ జిల్లా నుండి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాకు మీరు చేత పథకం ఎట్లయితే మీరు పేరు మార్చిరు, చెయ్యి ఇస్తావా? ఆ చెయ్యిని మళ్ళా ఇది చేసుకుంటామని ఇష్టము. మాకు ఖచ్చితంగా 2,000 నుంచి 4,000 వృద్ధులు వితంతులు 1,500 పింఛన్దారులది వికలాంగులది 4,000 నుంచి 6,000 చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు 6,000 వరకు పింఛన్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు కూడా మీకు ఉప్పు పలుపు లేనటువంటి ఉన్నట్టు ఉన్నారు. ధర్మం కాదు, గ్యామ్ కాదు, రాబోయే వికలాంగులకు వృద్ధులకు వితంతులకు ఇస్తే ఏం నష్టం ఏం కాదు. కాబట్టి ఫ్రీ బస్ పాసులు అడుగులకు అడగండి ఇచ్చారు లేడీస్, మాకు ఎంతంతరం లేదు. వికలాంగులకు వృద్ధులకు కూడా ఫ్రీ బస్సులు కావాలి, బాస్ కావాలి. అదేవిధంగా పింఛన్లు కూడా పెంచాలి. ఇలాంటి పుట్టలు పెట్టి చూసుకుంటాం మేము. కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు స్థానిక జిల్లా వాసులు అయి ఉండి ముఖ్యమంత్రి అయినది మాకు గర్వంగానే ఉన్నది. ఏం కలగా ఏం లేదు. ఖచ్చితంగా మాకు మీకు మీరు అందరూ గవర్నమెంట్ తెచ్చుకున్నాం కాబట్టి మీకు సరిపోతలేవు. సరిపోతలేవు, ధరలు పడిపోతున్నాయి. ప్రతి కూరగాయ 60 రూపాయలు 80 రూపాయల కిలో అయినాయి. ప్రతి సబ్బు మీద 5 రూపాయలు జరిగింది, కనీసంగా మాత్రమే జరగలేదు. ప్రతి కూరగాయ 500 ప్యాకెట్ మొన్న కిలో కాడ 25 రూపాయలు పెరిగింది. కాబట్టి మాకు మా వృద్ధులు వితంతులు 1,500 వికలాంగులకు పెంచడం సరిపోవడం లేదు. కాబట్టి మాకు అందరికీ పెంచుతారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.